Sakhi, the House of Kanchi Weaves, Telangana, Andhra Pradesh. Namaste, Amma. Namaste, Tali. Naraka Chaturdashi Subhakankshalu. Mee andariki kuda namma. Naraka Badhala Nundi Tolagi Andaru Chakkaga Anandanga Undali ani cheppi Subhakankshalu. Ee roju em jarigindamma asalu? Ee naadu నరకుడు అనేటటువంటి ఒక రాక్షసుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించడం జరిగింది. పేరునే అంత భయంకరంగా పెట్టారేంటమ్మా? అమ్మా, నరక అనే పదాన్ని మనం తెలుగులో నరకడం అంటున్నాం, కానీ సంస్కృతంలో నరక అంటే నరకటం కాదమ్మా, నరులకు రాజు అనే అర్థంలో. అవునా? పేరుకి విరుద్ధంగా బిహేవ్. అది కాదు, వాళ్ళ వంశంలో అందరికీ కూడా నరకుడు అనే పేరు. ఇప్పుడు మిథిలను పరిపాలించే వాళ్ళందరికీ జనకులు అని పేరు ఉన్నట్టు, అలాగే మనకి ఇక్కడ నిజాం 1 నిజాం 2 అంటూ ఉంటారు కదా, అసలు పేరు ఒకటి ఉంటుంది. ఇలా వాళ్ళ వంశ పరంపరగా ఉండేటటువంటి బిరుదనామాలు అంటారే అట్లాంటి పేరు. నిజానికి ఆ పేరు నరక కూడా బాగా వర్తిస్తుంది. ప్రజలందరికీ కూడా బతికుండగానే నరకాన్ని చూపించాడు వాడు, అది అర్థం. అంతేకాదు, నరకాధిపతి అయినటువంటి, నరకలోకానికి అధిపతి అయినటువంటి యముణ్ణి ఆరాధించే రోజు కూడా ఈరోజు. ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలాగంటే ఇప్పుడు మీరు అన్నారు కదా కథ తెలుసు, ఆ లోకానికంతా కూడా చీకట్లో ఉంచేశాడు నరకుడు. చీకట్లో ఉంచేశాడంటే రాత్రిపూట దీపాలు వెలిగించుకుంటే దీపాన్ని బట్టి వచ్చి వాళ్ళని బలవంతం చేసి ఆడపిల్లలుంటే ఎత్తుకుపోయేటటువంటి వాడు గనక ఇళ్లల్లో దీపాలు వెలిగించుకునేవాళ్ళు కాదట. కాదు, అందుకని వాడు చచ్చిపోయాడు అనగానే అమ్మయ్యా అని దీపాలు వెలిగించుకున్నారు. అంటే అక్కడ ఎవరున్నా ఉన్నారు అని తెలియకూడదని తెలియకూడదు ఉండేవారు. అది 16,000 మందిని తన చెరసాల్లో పెట్టుకున్నాడు ఆడపిల్లల్ని, రాజకుమారులను కూడా. ఆడపిల్లలు 16,100 మంది, రాజకుమారులు కూడా ఇంకా అంతమందే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక్కసారిగా కామాఖ్యాదేవికి బలి ఇచ్చినట్టయితే తనకి మృత్యుంజయత్వం వస్తుంది అని చెప్పి వాళ్ళని చెరసాల్లో పెట్టాడు. వాళ్ళనేం పాడు చేయలేదు, ఎందుకంటే కన్యలుగా ఉంటేనే బలిపడడానికి వీలు. అలా ఉంచాడు. తర్వాత ఇలా భయపడిపోయి వాడు చేసే ఆగడాలకి చాలా కష్టపడిపోయాడు. వీడెవడు మళ్ళీ మామూలు వాడేం కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి కొడుకు. వరాహావతారంలో భూమిని ఉద్ధరించినప్పుడు, ఇప్పుడు కృతయుగం సంగతి ఇది, వరాహావతారంలో భూమిని ఉద్ధరించినప్పుడు భూదేవ ఆయన్ని చూసి ముచ్చటపడి నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించమని అడిగింది. ఇది తగిన సమయం కాదమ్మా అన్నాడు. మరి ఆయన వెళ్ళిపోతే మళ్ళీ తనకి అవకాశం దొరకదు కదా, అయినా సరేనని చెప్తే అప్పుడు ఆవిడ గర్భం ధరించిన సమయాన్ని అనుసరించి బలవంతుడు మంచివాడు అన్నీ బాగానే ఉంటాయి, కానీ కొంచెం చెడు గుణాలు ఉంటాయి అని. సరే, ఆవిడ గర్భధారణ చేస్తే దేవతలందరూ భయపడిపోయి ఇంత బలిష్ఠుడు, ఇంత దేవతలతో సమానమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు పుడితే అమ్మో అందరికీ బాధ కలుగుతుంది అని చెప్పి ఆవిడ గర్భంలో నుండి ప్రసవం కాకుండా ఆపారు దేవతలు. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం వచ్చింది. మళ్ళీ భూదేవి విష్ణువుని ప్రార్థించింది, ఎంతకాలం ఇది, నేను కొడుకుని చూడాలని కోరుకున్నాను. ఆ రోజుల్లో దాంపత్యం అన్నది సంతానం కోసమే తప్ప సంతోషం కోసం కాదు, కనుక ఎంతకాలం నాకు కొడుకు మొహం చూడకుండాను అని అంటే ఉండి ఇంకొద్ది కాలం త్రేతాయుగం చివరిలో నీకు కుమారుడు జన్మిస్తాడు, వాడు సరైన దారిలో ఉండాలి గనక జనకుడికి అప్పచెప్పు, ఆయన పెంచుతాడు. సరే అన్నది పాపం త్రేతాయుగం చివరిలో సీత కళ్యాణం అయిన తర్వాత ప్రసవించినటువంటి సంతానాన్ని ఆయనకు అప్పచెప్పింది. ఆయన చాలా జాగ్రత్తగా శిక్షణగా పెంచాడు. పెంచాక తర్వాత వాడికి ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా ఇచ్చి బుద్ధిగా పరిపాలన చేసుకో, నువ్వు సవ్యంగా ఉన్నంతకాలం బాగానే ఉంటావు, కొద్దిగా నీ చెడు గుణాలు బయటపడ్డాయో నీకు అంతం అవుతుంది అని చెప్పి ప్రాగ్జ్యోతిషపురాన్ని, అంటే ఇప్పుడు మనకు అస్సాం ఉందే కామరూపదేశం అంటారు దాన్ని, అక్కడ అది ఇచ్చాడు. ఇస్తే వాడు బాగానే ఉన్నాడు చాలా కాలం. తర్వాత సహజ లక్షణం ఎక్కడ పోతుంది, బాణాసురుడు ఎవరో వాళ్ళ ప్రమేయం వచ్చాక ఈ క్షుద్ర పూజలు చేయడం మొదలుపెట్టాడు, ఎక్కువ కాలం బతికుండాలని. దానికి బలి ఇవ్వడానికి ఇంతమందిని సేకరించి పెట్టాడు. పైగా ఇక్కడ ప్రాగ్జ్యోతిషం అంటే ప్రాక్ అంటే ముందు, జ్యోతిషం వెలుగు వచ్చేది, నాకే కావాలి ఈ వెలుగంతా అని ఎవరికి వెళ్లకుండా దాచేశాడు వాడు.
ఇప్పటికి కూడా మనం చూస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మొట్టమొదటి సూర్యుడు ఉదయిస్తాడమ్మ, మనకి ఆలస్యం. అక్కడ తెల్లారుజామున 3 గంటలకు సూర్యోదయం అవుతుంది, తెలుసు కదా. నేను సూర్యోదయం చూడాలని తాపత్రయపడ్డాను. రాత్రంతా మెలుకుంటే కూడా నేను 1 నిమిషంలో కన్నుమూసి తెరిచే లోపల సూర్యోదయం అయిపోయేది. అట్లా వస్తే దాన్ని ఇతరులకు వెళ్లకుండా ఆపేస్తే ఏమవుతుంది? లోకమంతా చీకట్లో ఉండిపోయింది. అందువల్ల చీకట్లలో ఉన్న లోకాన్ని ఉద్ధరించడం కోసం వాణ్ణి సంహరించి వెలుగుని లోకానికి పంచడం జరిగింది. కనుక ఆ వెలుగుకి సంకేతంగా దీపాలు వెలిగించుకున్నారు. ఈ నరక బాధలే కాదు, తర్వాత ఇది ఈ కాలానికి సంబంధించి నరక చతుర్దశి ఇలా ఉంది. కృష్ణుడు వెళ్ళాడు, నరకాసురుణ్ణి సంహరించాడు, లోకంలో సత్యభామ సంహరించింది అని ఒక అపప్రద కూడా ఉంది. అంతే మరి, సత్యభామ సంహరించాల, యుద్ధం జరుగుతూ ఉంటే తోడ్పడింది, కృష్ణుడు మూర్చపోతే సహాయం చేసి తాను యుద్ధం చేసింది, చాలే నువ్వు చేసింది అని చెప్పి ఆవిడ ఆయన మూర్చ నుంచి తేరుకుని మళ్ళీ తనే యుద్ధం చేసి సంహరించాడు. నిజానికి సత్యభామ భూదేవి యొక్క అవతారం, ఈయన భూదేవి కొడుకు. తన కొడుకు తన కళ్ళ ఎదురుగా చంపబడుతూ ఉంటే సహించూరుకుంది. అదండి భారతదేశంలో ఉన్న మాతృత్వానికి సంకేతం. తన కొడుకు వల్ల లోకానికి హాని కలుగుతుందంటే, తన కొడుకు చచ్చిపోతూ ఉంటే కూడా ఇతర తల్లుల కడుపు కోత ఉండదు కదా అని వదిలినటువంటి అది. అందుకు ఆవిడికి మనం నమస్కారం చేసుకోవాలి, భూమాతకి. అయితే ఏమడిగిందంటే, నా కొడుకు పేరున ఈరోజు పండగ చేసుకున్నట్టు చెయ్యమంది. నిజానికి నరకుడు రాక్షసుడైతే నరకుడి పేరు మీద పండగ ఏంటమ్మా? అంతే కదా, ఎవరికన్నా అలాంటి సందేహం ఎందుకు రాదు? చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు, చచ్చిపోయిన నరకుడి పేరుతో ఏమిటి పండగ? సత్యభామ పేరు మీద నవరాత్రులు ఇప్పుడు అది కూడా అలాగే కదమ్మా, చచ్చిపోయిన తర్వాతనే ఆనంద ఉత్సాహాలు చేసుకుంటాంగా. నా పండగను ఎక్కడ, మా మహిషాసురుని చంపితే మహిషాష్టమి అన్నామా? అన్నామా? అనలేదు. మరి ఇక్కడ పోనీ పండగ అయితే చేసుకున్నాం కానీ రాక్షస సంహారం జరిగిందని, రాక్షస సంహారం జరిగిందనేది మనం అనుకుంటున్నాం. నిజానికి మంచికి విజయం లభించింది అని సంతోషం, కానీ అట్లాంటప్పుడు దుర్మార్గుడి పేరు మీద పండగ ఎందుకు చేసుకుంటున్నాం? అవును కదమ్మా, ఎప్పుడు రాలేదా సందేహం? రాలేదు, రావాలి కదా. చిన్నపిల్లలు అడుగుతారు అట్లాంటివి కదా. అవును, కరెక్టే కదా. కరెక్టే కదా. ఎందుకు అంటే తన కుమారుడు దుర్మార్గుడైనా చచ్చిపోతుంటే తాను ఊరుకుని వాడి పేరు మీదుగా ఈ పండగ నడుపుకోమని అడిగింది అని ఒక కథ చెప్తారు. అందువల్ల నరక చతుర్దశి. అంతేకాదు, నరకలోకంలో ఉండేటటువంటి యముడికి తృప్తి కలిగించడం కోసం కూడా దీన్ని నరక చతుర్దశి అంటారు. ముందు రోజు ధనత్రయోదశి రోజున యమదీపాలు పెడతాం కదా. ఇవాళ తెల్లవారుదామున నా సూర్యోదయానికన్నా ముందు ఇంకా చంద్రుడు ఉండగా తలంటి పోసుకోవాలంటారు. చంద్రుడు ఉండగా సూర్యోదయం ముందు 3:30-4 ప్రాంతాల్లో అప్పుడు పోసుకుని తలంటి పోసుకుంటూ ఏం చేస్తారంటే, యమాయ ధర్మరాజాయ వైవస్వతాయ కాలాయ అంటూ ఆయనకున్నటువంటి నామాలన్నీ తలుచుకుని యముడికి తర్పణాలు ఇస్తారు, యమతర్పణాలు. ఇచ్చప్పుడు టపాకాయలు కాల్చి స్వీట్ తింటారు. కొత్త బట్టలు మన నరక చతుర్దశి రోజే కట్టుకుంటాం, దీపావళి నాటికన్నా. అవును, అమావాస్య రోజు జనరల్గా కట్టు. మరి ఎందుకు, మీరు అడిగారు కదా యముణ్ణి తృప్తిపరచడం దేనికి, నరకానికి దేనికి అంటే, దక్షిణాయనం పూర్తయిపోతుంది. ఇంకా దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించింది. అది పితృదేవతలకి సంబంధించినటువంటి వాడే కదా, శరీరాలు వదిలిన తర్వాత చూసుకునేటటువంటిది యముడు. కనుక ఆయన పని పూర్తవుతూ ఉంది, ఇంకా తక్కువ ఉంటుంది ఇంకా తర్వాత యముడు చేసే పని. కనుక నీ పని పూర్తయింది కదా అని ఆయనకి సంతోషంగా ఆయన్ని తృప్తిపరచటం. ఎందుకంటే ఎప్పుడు పూర్తవుతుంది దక్షిణాయనం? జనవరిలో పూర్తవుతుంది, జనవరి 13-14. అంటే దేవతలకి ఒక రోజు గడిచింది అంటే మనకు 1 సంవత్సరం గడిచిస్తే వాళ్ళకు 1 రోజు. కనుక వాళ్ళకి సూర్యోదయం 14 అవుతోంది అంటే, ఇది ఎప్పుడవుతోంది? సూర్యోదయానికన్నా ముందు తెల్లవారుజాము కదా, తెల్లవారుజామున అవుతోంది. ఈ సమయంలో ఆయనని ప్రార్థించి, ఆయన తృప్తిపడ్డావా, ఇంతకుముందు వసంత ఋతువుని శరద్ ఋతువుని ఏమని చెప్పారు, యమదంష్ట్రలు అన్నారు. యముడు కోరలు ఉంటాయి బాగా, కస కస పదును పెట్టుకుని నవిడేయడానికి రెడీగా ఉంటాయి. అయిపోయింది నాయన, ఇంకా చాలు నువ్వు చేసింది, రిలాక్స్ అయిపో. మీరు గమనించండి,
ఎక్కువ మంది వృద్ధాప్యంతో లేదా చాలా రోజులుగా మంచంలో ఉండి తీసుకునే వాళ్ళు దీపావళి లోపల వెళ్ళిపోతూ ఉంటారు. దీపావళి లోపల వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత మీకు మరణాలు చాలా తక్కువ ఉంటాయి గమనిస్తే. అందుకని ఆయనకి తృప్తిపరచుకుంటూ ఆ యముడు పితృదేవతలందరికీ సంబంధించినటువంటి వాడు కనుక యముడికి తర్పణాలు ఇస్తారు. ఎస్, ఎవరినైనా ఇప్పుడు మనం ఇప్పుడు గణేశుని అయినా లక్ష్మీదేవిని అయినా ఎవరినైనా రా రమ్మని పూజించాలి, ఈయన మాత్రం వద్దు వద్దు మా వైపు చూడకనే కదా దండం పెట్టుకోవాలి. అదే సమయానికి రాగాని పర్వాలేదు, కానీ మధ్య తొందరపడి రాకు, అపమృత్యు వద్దు. ఈ రోజు కూడా యమదీపాలు పెట్టాలమ్మా? ఇంకా పెడతారు, తెల్లారుజామున పెడతారు. ఓకే, మిగిలిన రోజులంతా మనం సాయంకాలం పెడతాం, కానీ ధనత్రయోదశిని సాయంకాలం పెడతాం. నరక చతుర్దశి రోజున తలంటు పోసుకున్న తర్వాత పొద్దున్నే దీపాలు పెడతాం. టపాకాయలు కూడా కాలుస్తారు, పిల్లలు కూడా తలంటు పోసుకున్న తర్వాత వచ్చి వాళ్ళకి ఇది పెడతాం, ఇది అభ్యంగన స్నానం. తలంట అన్నాను అందుకే, అభ్యంగన స్నానం. నువ్వుల నూనె రాచి పోసుకుంటారు, నువ్వులు శనికి సంబంధించినవి గనక నువ్వుల నూనె రాచుకుని నువ్వు పిండితో ఒళ్ళంతా రుద్దుకుని చక్కగా కుంకుడుకాయతో జిడ్డు వదిలించుకుని స్నానం చేయిస్తాం, అది అభ్యంగన స్నానం. ఎస్, దీపారాధన ప్రత్యేకంగా ఇలాగే చేయాలి, యమదీపం ఈ నూనెతో పెట్టాలి, ఒకటే వత్తు వేయాలి, అట్లా రూల్స్ ఉన్నాయమ్మా? ఏం లేవు గానమ్మా, ఈ కాలం అంతా దీపం పెట్టేది నువ్వుల నూనెతో పెడితే మంచిది. వచ్చేది చలికాలం గనక నువ్వుల నూనెతో వెలిగించినటువంటి దీపాల నుంచి వచ్చే పొగ ఆరోగ్యానికి చాలా మంచిది. వైద్యులు చెప్పేది ఏమిటంటే, ఆయుర్వేద వైద్యులు, మంచి పొట్టు నువ్వుల నూనెతో దీపం పెట్టి దగ్గర కూర్చుని పూజ చేసుకున్నట్టయితే నెల రోజులు అయ్యేటప్పటికీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని చెప్తారు. కానీ అంత మంచి నూనె దొరకాలి, అంత శ్రద్ధగా ఒక గంట కూర్చుని పూజ చేయాలి. మరొకసారి నరక చతుర్దశి శుభాకాంక్షలు అమ్మా. అందరికీ కూడానమ్మా నరక చతుర్దశి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.